முதலே ఇదినకల ఆరాధన కొరకు ప్రేరేపించిన వారు ఒకరు ప్రార్థన చేయండి సైడ్ ఒక ప్రేయర్ పిచ్చం చేయండి ज्ञापन सज्जुड़ा मरुकसारी श्रुतल को नूत दिन चलिए वाट सहाय चीर गुंत मुटी देवा मट्टी शरीर बलहन आईना दया ज्ञापन चुस्को देवा नुड़ प्रभुआ ఏమీ గెలేదు ప్రభు ఇది రానికి దేవా మరీ మరీ ప్రభు క్షమాపణ కోరుతున్నాను ఇంతగా ప్రేమించుటకునైనా దేవా నీ రుణం ఎలాగా తీర్చుకోగలను దేవా దినంలో ప్రభు నీ మాటలు నీ వాక్కు ద్వారా ఆయన నాతో మాతో అందరితో మాట్లాడు ప్రభు అలాగే మేము క్రమంగా ఆరాధించుటకును భయభక్తిలో ప్రభు ఆ భోజనశాలలో ఆయన ఆ బల్ల దగ్గర మేము భోజనం చేసేటప్పుడు मन तीर्मा चुस्क सहाय तीन त्रागवा नी मरणा प्रचुरी शक्ति दी देवा मरस प्रजा समय तस्क्री कध्यमी महिमा घनता प्रभावनी पल्ले ग्रमा प्रभा एसाओ मंदर चाल प्रभु मरी प्रजो एटो इलागो ना प्रति विषय में आशीर्वद्चार ना दाने बटी कृतज्ञता कल నీ మందిరాన్ని ప్రేమించే ప్రజలుగా తయారు చేయమని ప్రతి మాల్కుంటూ నాయన తగ్గించుకుంటూ మీకు ఆశలు భయ దేవుడి భక్షం గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆశీర్వాదం బట్టి మేము ఇలాగున్నామని మరొకసారి కృతజ్ఞతతో ఆయన ఈ పాటలో సహపడమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతి చేయుకొని ఆడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ రండి పాటలు పాడదాం
పొరపాటు అనుకుంటాను యెహోవా నా బలమా ఎంత ఐదు ఉరుముల మేరు పుల్ల మేండుగా చేసి ఉరుముల
మేరు పుల్ల మేండు గజేసి అపజయ మీచను అపవాదికిని అపజయ మీచను అపవాదికిని హే యెహోవానా బలమా ఏదార్థమైనదిని మార్గం పరిపూర్ణమైనదిని మార్గం హే యెహోవా దయగలవారి పై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగలవారి పై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వమునను గర్విష్ఠుల యొక్క గర్వమునను సర్వము నిరిగిన సర్వధికారి సర్వము నిరిగిన సర్వధికారి యెహోవానా బలమా ఏదార్థమైనదిని మార్గం పరిపూర్ణమైనదిని మార్గం హే యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయుడు జలరాసుల నుండి బలమైన చేతితో జలరాసుల నుండి బలమై చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవు యెహోవానా బలమా యథార్థమైనదిని మార్గం పరిపూర్ణమైనదిని మార్గం యెహోవా నా కాలను లేడి కాలగజేసి ఏతైన స్థలముల శక్తితో నిలిపి నా కాలను లేడి కాలగజేసి ఏతైన స్థలముల శక్తితో నిలిపి రక్షణ కేడము నాకందించి రక్షణ అక్షయముగతన పాక్షము చేర్చిన అక్షయముగతన పాక్షము చేర్చిన యెహోవానా బలమా యథార్థమైనదిని మార్గం పరిపూర్ణమైనదిని మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతులకు హారుడ నీవు యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతులకు హారుడ నీవు అన్య జనులలో ధాన్యత చూపుచు అన్య జనుల స్తుతి గానము హల్లెలూయా స్తుతి గానము చేసే యెహోవానా బలమా యథార్థమైనదిని మార్గం పరిపూర్ణమైనదిని మార్గం యెహోవా
ఐదు వందల తొంభై ఆరు ఇంకా పాత దాంట్లో 501, ఇంకా కొత్త దాంట్లో 609. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. మనయోవాణ జీవితము శరీరాశకులో వరచి, చెడు మాటలను పలుకుచు శాంతి లేకయుంటిమిగా, చెడు మాటలను పలుకుచు శాంతి లేకయుంటిమిగా. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము. చెడు మార్గము నా పోతిమి దాని అంతము మరణము, చెడు మార్గము నా పోతిమి దాని అంతము మరణము, నరకాశిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి, నరకాశిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము. నిత్య సత్య దేవుని నామము నా మురళిడక, నిత్య సత్య దేవుని నామము నా మురళిడక, స్వంత నీతి తోడనే దేవుని రాజము కోరితిమి, స్వంత నీతి తోడనే దేవుని రాజము కోరితిమి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము.
బలి చేసి మనలా విమోచించెను ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను ఆ మూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులాను పరిశుద్ధులారా పాడెదము తన శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులాను పరిశుద్ధులారా చివరి
వర్డ్ సంఖ్య 176. కొత్త దాంట్లో 178. పల్లవి తర్వాత మొదటి రెండు చరణాలు చివరి చరణం మాత్రమే వాడుకుందాం. చివరి చరణం పాడేటప్పుడు లేచి నిలబడి పాడదాము. ఆ సమయంలో కొద్దిగా ముందుకు రండి. ప్రభువా నుండి ప్రతి శ్రేష్టైవి భువి అందు పొందేతి నేను ప్రభువా నుండి ప్రతి శ్రేష్టైవి భూయందు జీవిత యాత్రలో సాగి వచ్చితిని జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడయ్యుండి అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటు నా నన్ను దాచితివయ్యా నీరెక్కల చాటు నా నన్ను దాచితివయ్యా నీవే ఆశాయ దుర్గం వైతివి నీవే ఆశాయ పొందేది నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్టైవి నీ భువియందు పొందేది నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్టైవి నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్టైవి నీ భువియందు పొందేది నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్టైవి నీ భువియందు. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. చాలా కాలం క్రితం, ఒక 20 ఏళ్ళ క్రితము,
మరి ఇక్కడ ఉన్నది ఎక్కడ ఉంది కానీ అక్కడ ఎక్కడో ఉండే మందిరము అన్న మోషన్న ఉండేవారు. అప్పుడు నాకు గుర్తు, ఇప్పుడు ఊరు రేఖ మారిపోయింది, అంత గుర్తుపట్టకుండా అయిపోయింది. దేవుడైతే ఊరిని చాలా పెద్దగా చేశాడు. ఊరిని బాగా పెద్దగా చేశాడు, ఊరి వారిని కూడా బాగా దీవించాడు. మరి దీవెన పొందిన మనము దేవునికి ఎంత కృతజ్ఞతగా ఉన్నామో అది మనకు తెలియదు. కనుక హెర్మోనే కదా మందిరి పేరు, హెర్మోను. ఇదంతా చూస్తుంటే నేను శివోన్ కొండలాగా అనిపిస్తుంది. అంటే అన్నాడు హెర్మోన్, మంచిదే, చాలా సంతోషం. ఇక్కడ ఒక మాట రాసినారు, నీ ఆవరణలో ఒక దినము గడుపుట అన్ని అలవాటే బాగానే. నాకు ఒక వచ్చిన తర్వాత ఒక తమ్ముడు చెప్పాడు 150 మంది వస్తారన్నారు. ఇంకా చిన్నపిల్లలు కనిపిస్తలేదు. మళ్ళీ కొంత అన్న కూడా కొంచెం కంట్రోల్ పెట్టాడు నన్ను. ఆ కంట్రోల్ కాడికి నేను ఆగిపోవాలా? నాకేమో అంత జ్ఞానం లేదు, ప్రార్థన చేయండి, నేను ముందు వెనక ఉంటాను, కొంచెం క్షమించండి. తర్వాత కొంచెం వృద్ధాప్యం కూడా ఉంది. తర్వాత నాకు తెలుగు కూడా రాదు, నేను బడిలో కాలు పెట్టలేదు. కానీ దేవుడు నన్ను ప్రేమించినంత ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించలేదు. ఈ భూమిన పుట్టిన వారిలో మొదటి 1 దుర్మార్గుడు పాపి అంటే నేనే. బాగా చూడండి, అటువంటి పాపిని నేను ఈరోజు ఈ భూలోకంలో నాకంటే గొప్ప భాగ్యవంతుడు ధనవంతుడు లేడని గర్వకరంగా చెప్తా. అది గర్వకరంగా చెప్తా. ఈ గ్రంథం నాకు దొరికింది, 8 కిలో గొడ్డలు నా భుజం మీద ఉండే. దీని గురించి నాకు తెలియదు, అది తక్కువవాడిది, చెప్పులు కుట్టేవాళ్ళ దేవుడు అని అనుకునేవాడిని. కానీ ఈరోజు ప్రపంచంలో గొప్ప భాగ్యవంతుడు అంటే నేనే. ద్వితీయోపదేశకాండం 33:29 ఏమంటాడంటే, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఇంత గొప్పది, యెహోవా రక్షింపబడిన పోలివాడు నిన్ను పోలినవాడు లేడు. ఆ రక్షణ నిజంగా నీవు నేను పొంది ఉంటే బాగుంటుంది. ఆ రక్షణ అనుభవం కూడా చాలా గొప్పది. గనక ఆ గర్వం మనకు ఉండాల. తర్వాత ఏమనుకోకండి, నేను యగ్దీన్క సుల్తాన్, సౌ బక్నా ఏక్ లిక్నా, ప్రతి వారం మీ భాగం చదువుకోండి. నేను ఎప్పుడు నాకు తీయనికి రాదు, రాస్తూ ఉంటాను. తర్వాత పోయి చాట తీసుకొని దాన్ని జల్లించి అవన్నీ ఏరుకొని పెట్టుకుంటాను, ఇది ఈ సీసాలు ఇది ఈ సీసాలని. ఏమనుకోకండి, గనుక తిను త్రాగు వాడు ఆయన మరణాన్ని ప్రచురించాల. తింటాం తాగుతాం మామూలే. మన నాందెడు పోయినా ఏం చేస్తున్నాడు, రంగు వేసుకున్నాడు. లోకం కాదా అది, నడిపిస్తాడు, బోధ చేస్తాడు. ఏం చెప్పాలా, 2-3 ఉంగరాలు ఉంటాయి. నాకెందుకు బలేసాయం, మా భార్యకు 4 కోడుదులు ఇస్తే ఒక ముక్కు ఇట్లా రింగ్ ఉంటుంది ముక్కుకు, భూరి అంటారు దాన్ని. ఇంకా లంగాలు ఉంటుంది, గజ్జలు ఉంటుంది, వాగులు ఉతుకుని పోతే దాంట్లో పడింది కట్టే తాడు నడుగట్టేది, పోయింది దాంతోనే ఈడ. ఇంకా బంగారు డబ్బు స్త్రీ అంటే నాకు బలేసాయం, అంటే మా భార్యని ప్రేమిస్తా. కానీ ఈ మూడిని చంపుకున్నాడు, చంపుకోవాల. దానికి యేసుప్రభు ఏమన్నా అంటే, నేత్రాశ శరీరాశ చీవుడము. నేత్రాశ చచ్చిపోతుంది, శరీరాశ చచ్చిపోతుంది, కానీ జీవ డంబు మాత్రము సావదు. చాలా జాగ్రత్త. అందుకని ఆ మాట రాసినారు అక్కడ. మరి ఇంకా దగ్గర ఒకవేళ 50 వస్తే ఇంకా 100 మంది రావాలా? మన సంఘం కాదు అది, 5,000 మంది వచ్చేవారు ఒక చోట. 5,000 మంది వచ్చేవారు, ఆఖరికి 1 గంటకు డబ్బు ఏటాకు వచ్చేవారు 1,000 మంది. 10 అంటే 10 వస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టమే ఇష్టం. అయితే చివరికి డబ్బు వేస్తాడు 1 గంటకు 5,000 కరెక్ట్ అయిపోతుంది. ఆ దైవజండు, అమ్మా అయ్యా సమయానికి రండి, సమయానికి రండి, సమయానికి రండి.
ఎంతకాలం భోజనం చేశాడో. అయితే ఒక 30 కిలోమీటర్ దూరం నుంచి ఆ మందిరానికి ఒక కుక్కల బాట వేయిందట. ఏంది అది? కుక్క. అది వచ్చి అక్కడ కూర్చుంటుందట. వీరు లేస్తే లేస్తుంది, కూర్చుంటే కూర్చుంటుంది, లేస్తే లేస్తుంది, కూర్చుంటే కూర్చుందట. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ 5000 మంది ఏం చూశారంటే, దేవుడు ఆ కుక్కను గుర్తింపు చేశాడు. వచ్చేవాళ్ళంతా కుక్కను చూస్తున్నారట. 2 వారాలు 3 వారాలు కుక్కను చూశారు. ఇంకా వారి ఇంట్లో అంట ఏమైపోయింది, మంట మంట మండుతుందట. ఇంత పాప డాడీ కుక్క వెళ్ళిపోతుంది, మమ్మీ కుక్క వెళ్ళిపోతుంది, హా అయ్యగారంటారు కుక్క వెళ్ళిపోతామ్మా. అంటే కుక్కకు ముందు మనం బోధం 10 గంటలకు, అది 10కి వస్తుంది, మళ్ళీ 1 గంట 30 కిలోమీటర్ పరిగెత్తుకొని పోయేదంట. అయితే వచ్చిన వాళ్ళంతా కుక్కను చూస్తున్నాట. ఈ బోధకుడు చూశాడు, చూశాడంట, ప్రభువా నన్ను క్షమించు, ఏడ్చాడంట, ఏడ్చాడు, నన్ను క్షమించు. నా భాష వాళ్ళకి గుర్తు రాలే, ఈ కుక్కను చూస్తున్నారు వాళ్ళు. అది దాన్ని పంపినావా దేవా, దాన్ని పంపినందుకు వీళ్ళు వస్తున్నారా దేవా. గమనించి ఏడ్చాడంట, ఏడ్చాడు, ఏడ్చి ఏడ్చి. అప్పుడు ఈ ప్రజలు 10 అంటే 10 గంట ఆ గేట్ ఉంది కదా, దాన్ని ఒకేసారి తోసుకొని వచ్చేవాళ్ళట. ఈయన అంటాడంట, కొంచెం 1 నిమిషం అటు ఇటు రండి, గేటు టైట్ ఉంది అని వాళ్ళట. మాటలు 5000 మంది అంటే ఈయన ఇంక బాధపడుతున్నాట. వచ్చిన వాళ్ళంతా కుక్కని చూస్తున్నారు. అప్పుడు ఏం చేశాడంటే ఆ బోధకుడు, దేవా నాకంటే కుక్క ఘనుడు, ఆ కుక్కకునేది నాకు తెలియదు ప్రభువా, దాని స్వభావ సిద్ధం ప్రజలు గమనించారు, నేను మాట్లాడుతున్నాను బోధిస్తున్నాను కానీ ఎటు పోతుందో నాయన నన్ను క్షమించు. ఆఖరికి ఆ సంఘం పేరు పెట్టాడంటే కుక్క క్రమము నేర్పిన సంఘము. పిల్లరా అంచేత మనము ఆరాధించాలా? ఎందుకు ఆరాధించాలా? మనము అందరిలాగా ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఆరాధించాలి? ఎఫెసీ కొలొస్సీ 1:15 ఒక మాట ఉంది, ఎందుకు ఆరాధించాలా? నీకు అంతా తెలుసు, చదవండి. ఎవరన్నా దొరకలే చదవండి రా. కొలొస్సీలు 2:15 ఏమున్నాయంట మనకు? చూడండి, మరియు అపరాధములను వలనను శరీరమందును సున్నతి పొందక, సున్నతి పొందకపోతే క్రైస్తుడు కాదు, ఉండున వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపమైన ఆజ్ఞను మన మీద రుణపత్రమునకును విరోధంగా నుండిన ఆ పత్రము మేకులతో సిలువ కొట్టి దాని చెవురాతను తుడిచేసి మనను అడ్డు లేకుండా ఎత్తి వేసెను. అంటే మన మీద ఏంది ఉందంట? అందుకే మత్తయి 11:28 ఏమంటారు, ప్రయాసపడి భారం వచ్చిన వారులరా, ఇదే భారం అండి పాప భారము, ఒక పాప భారము నా దగ్గర రండి, దాన్ని తీసేస్తాను. తీశాడా లేదా? ఈరోజు ఇక్కడ వచ్చామంటే అదే మన భారం అని తీసేసాడు. ఎట్లా? తన శిలువ కొట్టుకున్నాడు, ఆ చెవురా తను తుడిచేశాడు, ఎక్కడ కనపడకుండా ఎత్తి వేసాడు. ఇది ఎప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలా? ఈరోజు ఇలాగున్నామంటే నేను ప్రయాసతో, భారముతో, పాపముతో, రోగముతో, చీకటిలో, మరణంలో ఉన్న నన్ను క్రీస్తుతో బ్రతికించాడు. అందుకే సింపుల్గా యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఏం చేశాడు, తన కుమారుని ఏం చేశాడు, చెప్తే చివరి మాట ఏముంది, తన కుమారుని అనుగ్రహించాడు, అనుగ్రహించాడు. నేను సావాల్సిన బదులు ఆయన కుమారునికి ఇచ్చాడు.
నా అప్పు కోసము నా శిక్ష కోసము ఆయన ఎన్ని కిలో ధనం ఇచ్చాడో నన్ను ఇడిపించాడు, తన కుమారుని అనుగ్రహించాడు. ఇదండి ఆయన ప్రేమించాడు, ఆయన కుమారుని అనుగ్రహించాడు. ఈ కుమారుడు ఎలాగొచ్చాడు తెలుసా? యెషయా గ్రంథం 53 మొదటి చూస్తే ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన స్వరూపైనను సొగసైనను కోలిపోయాడు. ఈరోజు మనం ఇలాగున్నామంటే దేవుని కృప. ఈ స్థితిగతులు నాకు లేదండి, మా అవతారమే వేరు, మా గతే వేరు. ఈరోజు ఇలాగున్నామంటే ఆయన కృప. ఆయన స్వరూపం కోల్పోయాడు, మనకు స్వరూపిచ్చాడు. అంచేత యెహెజ్కేలు ఒక మాట అంటాడు, 16:4, నీ జనన విధము చూడగా నీ బయట పాడేవుడిని, నీకు బట్ట చుట్టలేదు, నీళ్ళతో కడగబడలేదు, ఇంకా ఉప్పు రాయలేదు, రక్తంలో పొర్లుచున్నా నిన్ను చూసి అసహించుకుండ్రి. పిరుడారా, నీకు ఈరోజు ఏమైనా ఉండొచ్చు. పిసర్ ఆశా చరసిన జగేమా, పిసటకారతోయ్ జాని జోరరాతోయ్, అలగం బలగం ఉన్నా, హెలికాప్టర్ ఉన్నా, సే చూడన జవను రే ఏకేదాడ్, అన్నీ వదిలిపోవాలరా ఒకరోజు. దైవజీను భక్ష్యం గారు నన్ను ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలో పెడతారేమో, నా సమాధి చుట్టూ తిరుగుతారేమో, అక్కడే పెట్టండి నన్ను. నేటికి మోసే సమాధి దొరకలేదు, లేదంటే మోసని దేవుడు అందరు. ఈరోజు ఒకవేళ ఎవరైనా ముందు ఉంటే మందిరం లేదని చేస్తే ఇది నాది నీది. ఒకప్పుడు కల్లాపేశ వాళ్ళ దొడ్డికి, నాకు తెలియదు ఈ ప్రాంతం కొత్తగా వచ్చాను, ఆ కల్లాపేశ జాగా ఏ బండ్లు గిళ్ళుకు అది మందిరం అయింది. దీన్ని నేనే కల్లా వేస్తుంటే ఉడుస్తుంటే అంటది ఒక అమ్మ. పిరులారా, గోవాలో ఒక ఆయన ఉద్యోగం చేస్తూ ఒక మందిరం కట్టాడు, బాగానే ఉంది, 200 మంది వస్తారు. కాలం చేశాడు, బాగానే కట్టారు, మంచిదే. కొంతకాలం నడిపించారు, నడిపిన తర్వాత హెబ్రోన్కు ఇచ్చారు, హెబ్రోన్ సేవకుడు వేశాడు. కొడుకు ఏమో బయటికి పోయి ఒక సంఘం పెట్టాడు. తల్లి ఆ గుట్టేక లేక అడికే వస్తాడు. ఇంకా వచ్చినప్పుడు అంతా మా ఆయన ఇది కట్టాడు, ఆ బల్బు ఇది ఇది అని చెప్తుంది అనుకుంటుంది. ఒక్కరోజు భోజనం వారింటి పోతే ఇదంతా చెప్పింది. రెండోసారి పోయినప్పుడు మళ్ళీ అదే తీసిందమ్మా, ఆ అన్న వెలిగించిన దీపం పాడు కాకుండా దీన్ని దేవుడు కాపాడుతున్నారు. ఆయనకు చేసిన పని పాడు కాకుండా కాపాడుతున్నాడు సంఘం. ఆ దీపం వెలిగిస్తున్నారు, అది ఆరిపోయి పాడైపోతే ఏం మీ భర్త అది పేరుండేనా? దైవుడు భక్ష్యం గారి పేరుందా? ఇంకా మాట మర్చిపోయి మంచిగా ఉంది, ఇప్పుడు బీపీ కూడా తగ్గిందట ఆ తల్లికి. ప్రియ సహోడ సహోదరి, మనకి ఏమున్నా కానీ గేట్ అవతలే, పైసల ఆశ అందరికీ ఉంది, కానీ అక్కడే లోపల వచ్చిన తర్వాత మనం ఏమున్నాం? మనమందరము పిల్లలారా, మనం ఆరాధించే ముందు మన రుణపత్రం కొట్టేశాడు, చింపేశాడు. మనలో ఏముందండి? కీర్తనకాడు రాస్తాడు 103:14, మనము నిర్మింపబడిన రీతి మట్టి వారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాట. నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలా? మనం ఎంత వెండి బంగారం వేసుకున్నా ఈ లోపల ఉన్నది మట్టి, మట్టి, మట్టి. తిరులారా, అంచేత మనం ఆరాధించే ముందు ఏమి జ్ఞాపకం చేసుకోవాలా? నేను మట్టి వాణ్ణి, నేను మట్టి దాన్ని. తర్వాత ఎఫెసీయులు రాస్తాడు 12 కూడా ఒక మాట అంటూ, ఆ కాలం ముందు ఇజ్రాయెల్తో సహా పోవురు కాక, ఇంకా నిరీక్షణ నిబంధన లేని వారును, లోకమంతా చెదిరిపోయిన వారును, తర్వాత ఇంకా మీరు దేవుడు లేని జనమని జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఆరాధన దేశం ముందు నీవు నేను దేవుడు లేని జనమని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోడ సహోదరి, అయితే ఈరోజు కీర్తన 33:12 ఏమంటాడు? యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. ఈరోజు మనం ధన్యులమండి. ప్రియులారా, మనం ఈరోజు మనం ధన్యులం. కొరింథీయులు రాస్తాడు 9:8 అంటాడు, ఆయన ధనవంతుడై ఈ దరిద్రం కోసం ఆయన దరిద్ర స్థానంలోని మనం ధనవంతులుగా చేశాడు.
ప్రియ తమ్ముడా చెల్లెయా మనం ఆరాధించే ముందు జ్ఞాపకం చేసుకుందాం మనలో ఏమైనా మంచి ఉందా రోమా 3 23 ఏమంటాడు ఏ భేదం లేదు అందరును అరే రే 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 ఆయన మహిమను వదులుకున్నాడు యెషయా గ్రంథం 43 7 లో ఏమంటాడంటే ఆయన మహిమ కోసమే తన రూపంలో తన చేతితో నిన్ను నన్ను చేశాడు అయితే ఆ మహిమను పొగుట్టుకుంటి మనం ఆ మహిమను పొగుట్టుకున్నానే ఆయన లోకాన్ని ప్రేమించి తన కుమారుని అనుగ్రహించాడు ప్రియ చెల్లె తమ్ముడా అందుకని ఈ రోజు మనం ఆరాధించే ముందు మనం ఎంత కాలంచో క్రైస్తవులం బైబిల్ అంతా ఆరి తీరి మనకున్నది తర్వాత కొంతమంది బైబిల్ కూడా తీయరు మంచిదే మీకు అంతా అది ఉంటే మీ హృదయంలో టేప్ అవుతుంటే మీరు ధన్యులు పరలోక రాజ్యం మీది కనుక ఈరోజు మన స్థితి అది మనలో ఏమని ఉందా అదే రోమా 3:12 చూస్తే 13లో వారు నోరు తెరిస్తేలా ఉందంట తెరవబడిన సమాధి సమాధిలో ఏముంటుందండి శవం ఉంటుందండి శవం ఏమైనా మంచిగా ఉంటుందా ఎట్లా వాసన ఉంటుంది నీ నోరులో కూడా ఒకటి ఉంది నా నోట్లో ఒకటి ఉంది ఏంది అది నాలుక యెహోవా నా బలమ ఈ నాలుక పాడాలండి కానీ ఈ నాలుక చిచ్చు పెడతాది ఈ నాలుక అంత డేంజర్ ఇంకోటి ఉండదు ఈ నాలుకని ఎవరు సాధుపరుస్తారు పిరులారా అందుకని ఆయన కృప మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు శానాదయం ఉన్నాడు వాని ఎవరు సాధుపరచలేకపోయారట గెరాసిలో ఉన్నాడు ఎవరు సాధుపరవలేకపోయారు సిబ్బంది పోలీసు వారు అధికారి వారు కానీ పోయాడు ప్రభు ఆయన అంటాడు దయ్యము సర్వోన్నతుడ దేవుని కుమారుడా నన్ను ఆనబెట్టవద్దు దయ్యం చూడండి ఎంత చక్కని మాట పలుకుతుంది ఎప్పుడన్నా పలికావా ఆ అమ్మ వచ్చింది సమాధానం రాలు సమాధానం అక్క నన్ను అక్కడ కూర్చుంటే నమస్కారం అయ్యా అన్నది నమస్కారం అనొద్దమ్మా వందనాలను ప్రైజ్లాడను అనని ప్రియ తమ్ముడా చెల్లె ఆ పేరు వేరే పేర్లే ఆ ఊర్లో ఒక పాపాత్మ అయితే ఆ పేరు చెప్పింది అమ్మ అయితే నేను సమాధానం అని పిలుస్తున్నాను అంచేత ఈరోజు మన నోరు ఎలా ఉందో మనం ఏం చేయాలి ఇప్పుడు ఆరాధించాలా దాంట్లో రెండు విషయాలు కలపాలి ఏం కలపాలండి ఏం కలవాలి ఒకటి సత్యం ఉండాలా రెండోది ఆత్ముడు ఆత్మ అందరికీ ఉంది కానీ సత్యం లేకుంటే మన ఆరాధనకు ధూపానికి సరిపోతుందా మన అలవాటే ఆరాధిస్తున్నాం అంచేత మన నాలుక అనేది ఈరోజు మనం ఆరాధించే ముందు ఆయన మహిమ కోసం మనం చేశాడు అంచేత మనము నిర్మింపబడిన రీతి మట్టి ఎప్పుడు మాయమై దీంట్లో కలిసిపోతామో ఇది గుర్తుండాలి మనకు అందుకే ఆదికాండం 2:7 అంటాడు దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేసెను నేల మట్టితో నరుని చేయబడిన నీవు నేను దేవుని ఆరాధించే బద్దలై ఉన్నాము ఇటువంటి పాపులు మనమండి పాపం చేత అపరాధం సచ్చిన మనలను క్రీస్తుతో బ్రతికించాడు మన మీద ఉన్న ఆ యొక్క రుణపత్రాన్ని తీసి పడేశాడు ఒకవేళ అదే రుణం ఉంటే అంచేత ప్రతి ఆదివారం ప్రతి సమయంలో ప్రతి గడియాలు ఏం చేయాలి మనం ఆ రుణం తీరాలంటే దేవునికి ఏం చెప్పాలా థ్యాంక్స్ చెప్పాలా ఆదివారమే కాదు అమ్మా పిల్లలు ఆదివారమే కాదు ప్రతిరోజు స్తుతి చెల్లించాలా మనం పీల్చే గాలి ఎంత తెలుసా 10 లీటరు 10 కిలో గాలి పీలుస్తాం మనం ఒక్క రోజుకి మరి దేవుడు చేసిన మేలుకి ఏం చేయగలం ఆయన ఆరాధించాలా ఈ ఆరాధనలో ఆ ఆత్మ సత్యం అందుకనే అటువంటి మనల్ని ఏం చేశాడు దేవుడు ప్రేమించాడు మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం సహోదరులారా
చాలండి, మీరు 30 వచ్చిన తర్వాత చదువుకోండి. ఇక్కడ ఏమంటారంటే, సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపు చూడండి, మీలో లోకరీతి జ్ఞానులను ఘనులను గొప్పవారైనను అనేకులను పిలవలేదు. ఎవరిని పిలిచాడండి? ఈ అడవిలో కట్టబడిన పాపి అయిన తాగుబోతుడు నన్ను పిలిచాడు ఒకరోజు. ఉచితం కదా, ప్రయాసపడి రామంటున్నాడు, నీ భారం తీస్తా అంటున్నాడు, నీ రోగం తీస్తా అంటున్నాడు, ఇంకా నీకు బదులుగా ప్రాణం పెడతా. అరే ఏదైతే ఏ దేవుడు అయితే ఏమి, ఒక 3 నెలలు చూద్దాం అనుకున్నాను. 1976 మార్చిలో నా భారం తొలగిందండి. ఆ తాగుడు, ఆ నిష, దొంగ, ఆ బుద్ధి అంతా మారుతుంది. నన్ను పిలిచాడు ఒకరోజు, సహోదరుడా, సహోదరి, నిన్ను పిలిచినది ఘనులను గొప్పవారు పిలవలేదు. ఒకవేళ ఘనులు గొప్పవారు పిలిస్తే మనకి ఇక్కడ దొరకముదండి, ఇక్కడ కూసం మనకు తెలుసా? లూకా సువార్తలో చూస్తే ఆయన ఒకవేళ భవనం హెరోదు పట్టణంలో ఆ భవనంలో పుట్టి ఉంటే నీవు నేను పోయే ఆరాధన దొరుకుతున్నాయి మనకు. అందుకే అందరికీ అందుబాటులో ఛత్రంలో, ఛత్రంలో బిచ్చగాడు పోవచ్చు, రాజుగుడిగా పోవచ్చు, ఛత్రం కింద అందరికీ అందుబాటులో ఆయన జన్మించాడు. ప్రియ సహోదరా, సహోదరి, అందుకే మనను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఘనులను పిలవలేదు. లేరు చూడు, మన దగ్గర డాక్టర్ లేరు, యాక్టర్ లేరు, కార్పెంటర్ లేరు, ఇంకా ఒక తహసీల్దార్ ఉన్నాడా? లేరు. కాకినాడ జనరల్ హాస్పిటల్ చాలా పెద్దది, ఫేమస్. అక్కడంతా డాక్టర్లు నర్సులు నండిపోతారు. ప్రియ సహోదరా, సహోదరి, చెప్తున్న విషయము కనుక వారికంటే మనం ఘనులు. మనను పిలిచాడు ఒకడు, ఒకప్పుడు వెర్రి వాళ్ళం, ఒకప్పుడు జ్ఞానం లేదు, ఇప్పుడు బుద్ధి జ్ఞానం సర్వసంపద క్రీస్తులు ఉంది. కనుక క్రీస్తును మనం నమ్ముకున్నాం కనుక మనం జ్ఞాపకం, జ్ఞానం చెప్పరు. పొద్దున ఒక ఆయన యోగాలు నాకు కలిస్తే హిందీ ఆయనకు చెప్పినా నేను, ఇంకా అవన్నీ కడితే టైం ఎక్కుతుంది. ఆఖరికి నేను బైబిల్లో ఈ మాట ఉందండి, లోకం అంటే ఒక సముద్రము, ఆ సముద్రంలో చాలా తిరుగుతాయి కానీ ఆ సముద్రంలో నీరు, ఆ పొడవలో నీరు వస్తే అది అంతే. మనం లోకంలో ఉన్నా కానీ లోకం మనలో రాకూడదండి, లోకంలో అన్నీ వస్తాయి. అది అనమాట. ప్రియ సహోడా, సహోరి, మన ఆరాధించే ముందు మనల్ని ఎందుకు పిలిచాడండి? గొప్పవారిని పిలలేదు, మనల్ని పిలిచాడు. అంచేత మత్తయి సువార్త 13:40-41 చూస్తే తన కలిగినంత అమ్మేసేసి ఒక్క ముత్యంగా కొన్నాడంట మనకు, ఒక ముత్యంలాగా. అందుకు ఆఖరి బొట్టు రక్తం కూడా ఉంచుకోలేదు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడడి, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రి వాణ్ణి ఏర్పరచుకొని బలవంతులను సిగ్గుపరచ లోకములో బలహీనులను దేవుడు. ఏ మనం ఒకప్పుడు బలహీనులు ఎక్కడో ఊరు బయట ఉండేవాళ్ళం, మనం ఎక్కడో ఉండేవాళ్ళం, మనకు చదువు సందేహం లేదు. ఇప్పుడిప్పుడే దేవుడు మనల్ని కనికరించాడు, ఆయన ప్రేమ భూమిని మనం అనుభవిస్తున్నాం. కనుక మనల్ని పిలిచాడు దేవుడు. మట్టి శరీరం, దేవుడని జనం మనం, దేవునికి దూరాస్తులై ఉంటామని మనం జ్ఞాపకం చేసుకోవాలా. తర్వాత నిర్గమకాండలో ఒక మాట చదువుకుందాం. ఈ నిర్గమకాండం 25వ అధ్యాయం. ఎందుకు వెర్రి వారిని దేవుడు కోరుకున్నాడు అనే సాదృశ్యానికి ఒక చూడండి, 25వ అధ్యాయం 8-13 దాకా చదువుదాం. 25 నిర్గమకాండం 8-13 చదవండి. నేను వారిలో నివసించుంటూ వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపలేను, నేను నీకు కనుపరుచు విధముగా మందిరం యొక్క యో రూపమును దాని ఉపకరణలన్నింటినీ రూపమును నిర్మింపలేను, వారు తుమ్మకరతో ఒక మందస్వం చేయవలేను, దాని పొడవు 2.5 మూరెడు, దాని ఎడల్పు 3 మూరెడు,
దాని ఎత్తు చదవండి ఆ పిల్లలు యూత్ పిల్లలు చదవలేరా పొదిగింపులేను చాలండి ఏం కర్ర అండి ఇది తుమ్మకర్రలో 12 రకాలు ఉన్నాయి నేను అడవిలో ఉండేవాని గనుక ఆ చెట్లని కొట్టినోని 12 రకాలు ఉన్నాయి అయితే ఈ తుమ్మకర్ర నల్లగా ఉంటది వంకర వంకర ఉంటది వంకర వంకర ఉంటది ఒక జానడ కాయలు కాస్తది మేకలు మేపుతారు దాన్ని నల్లగా ఉంటది దాని మీద ఒక బెరడ ఉంటది ఒక గోన పట్టలాగా చెప్పాలంటే కీర్తన కన్నా అంగలార్పును నా గోన పట్టేడి పించి నా అంగలార్పును నాటిని ఈ తుమ్మ కర్ర దగ్గర ఈ తుమ్మ చెట్టు మామూలు స్థలాలు ఉండదు ఎక్కడో అడవిలో విరుకైన స్థలంలో విరుకైన స్థలంలో ఉంటుంది అయితే దాని దగ్గర ఒక ఈ కట్ల పాములు ఉంటుంది చీమలు ఉంటుంది దాని దగ్గర ఎవరు పోరు తర్వాత దాని స్వభంత వంకరు అది ఎవరికైనా పనికి వస్తుందంటే పనికి రాదు పొయ్యిలో తప్ప చెదదింటకపోత పూర్వం ఏదో బండిలో చక్రాలు దగ్గర చేసేవారంట అయితే ఈ తుమ్మ చెట్టును ఎవరు పెంచుకోరు అయితే ఇప్పుడు ఈ వారిలో నివసించుటకు ఒక మందసం కావాలా ఆ మందసాని కొల్త చెప్పాడు దాని కర్ర చెప్పాడు ఏం కర్ర అండి ఇది తుమ్మ కర్ర ఇంకొక తుమ్మ చెట్టు ఉంది దాని కింది నుంచి పోతేనే సారా వాసన ఉంటుంది అది తుమ్మ చెట్టు సారా చెట్టు అంటారు దాని చెక్కలు వేసి ఉడకబెడితే అబ్బా ఏం సారా అవుతుందంటే అవుతుంది అయితే ఆతి వేరే ఈ తుమ్మ చెట్టు అరేబియా ప్రాంతంలో పెద్ద పెద్ద చెట్లు ఉంటుంది ఈ తుమ్మ కర్ర నుంచి కొంచెం ఆయిల్ కూడా ఉంటుంది దాంట్లో అయితే దేవుడు దేని కోరుకున్నాడు సహోదరులారా లోకం నుంచి వెర్రి వారిని నేను కోరుకున్నా ఘనులను గొప్పవారు నాకు వద్దు నా మందస్థానికి కావాల్సిన తుమ్మ కర్ర దాని మీద నా రక్తం కప్పుతాను ఏం పెట్టాడండి దాని మీద మేలిమి బంగారు రేకులు పొదిగించారు మేలిమి బంగారు రేకులు చూడండి 27వ వచనం ఇరవై మూడవ వచనం తర్వాత 26:32 వచనం అయితే ఈ నిర్మకాండంలో సంఖ్యాకాండవి తుమ్మ చెట్టు గురించి చాలా రాసిపోయింది అయితే ఈ తుమ్మకర్ర దీనికి ఏం కప్పాలంటే దాని మీద మేలిమి బంగారం మందసం ఎక్కడ ఉంటుందండి గర్భగుడిలో దేవాలయం ఉంటుంది ఈ మందసము అక్కడ ఉంటుంది ఆ మందసం దగ్గర ఎవరు లేవీలు మాత్రమే ఇలా యాజకుడు మాత్రమే అక్కడ అయితే దీని మీద బంగారు రేకులు పొదిగించాడు ఇప్పుడు దాని స్వభావం ఎక్కడ కనపడతలేదు దీని ఒక మాటలో చెప్పాలంటే దీనికి దేనికి పోలుస్తుందంటే మానవునికి మనకు పోలుస్తుంది యెషయా గ్రంథం 1:6 చూస్తే మానవుడు ఎట్లా ఉండదంటే మానవుడు అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడా అవి పిండబడలేదు కట్టబడలేదు ప్రియ సహోద సహోదరి నీవు నేను ఒక తుమ్మకర్ర పనికిరాని అడవిలో దిక్కుమాలిని వారు దేవుడు లేని జనము దేవునికి దురాస్తులు Ephesians 2:12 చదివాం మనం ఈ చెట్టును కోరుకున్నాడు రా ఏమైనా సక్కగా ఉందంటే సక్కగా ఉండదు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు
నేను ఒక తుమ్మకర్ర అడవిలో ఎక్కడో ఉంటుంటి, నేను మంచి స్థలము లేదు, నా జీవితం అంతా దాని మీద రుష్కగారుతుంటుంది గోనపట్టలాగా. అది ఎప్పుడు చెట్టు ఒక రకం జిగురు కక్తూ ఉంటుంది, దానిపైన ఏమైనా ఆకులు ఏమైనా ప్యాకింగ్ దేనికి పనికొస్తాంటే అది పనికిరాదు. చిన్నకుండా తుమ్మది మీరు చూసారు లేదు. తర్వాత దాని చివర ఏముందంటే దాని చివరి భాగంలో మానవుని యొక్క నాలుక ఉంటుంది. తమ్ముడా, మానవుని నాలుక ఎట్లా ఉంటుందో దాని చివరి భాగంలో ముళ్ళు ఉంటుంది. ఎవరన్నా మాట్లాడితే భలే మధురంగా ఉంటుంది, ఎవరన్నా మాట్లాడితే ముళ్ళు ముళ్ళు గుచ్చుకుంటుంది, ముళ్ళు ముళ్ళు గుచ్చుకుంటుంది. చిన్నబిడ్డలు మాట్లాడితే, మావాడు ఇప్పుడు నాకు 74, వానికి సంవత్సరమర, ఇట ఎత్తుకుంటే దదా అనుకొని ఇటు దూరుతాడు, ఇటు దూరుతాడు కడుపులో. నాకు ఏడుపు వస్తుంది, నీ మంచి చెడు నేనేం చూస్తాను రా, ఇంత ప్రేమ చూస్తున్నావు నన్ను, ఏం చూస్తా నేను, 8 మంది మనమలు. వాడు దాదా అని ఇటు దూరిపోతాడు, దూరి కడుపులో దూరినట్టు చేస్తాడు, తాతా అని నిద్రలో కేకేస్తాడు, మధ్యరాత్రి కేకేస్తాడు. ప్రియ సహోద సహోదరి, ఈ తుమ్మ చెట్టును కోరుకున్నాడు. ఏ ఎగ్గతిలేని వంకర చెట్టు, దాని శోభా మంచిది కాదు, దాని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాగలేదు, కోరుకున్నాడండి. ఈరోజు నీవు ఆరాధిస్తే, ప్రభువా తుమ్మ చెట్టుకుంటే హీనరాళ్ళు, ఆ కర్రాకైతే బంగారము కప్పుతీవి. నాకు మొదటి పేతురు 1:18 చూస్తే చక్కని మాట చదవండి తొందరగా. మీరు ఎరుగుదురు కదా, దేంతో తండ్రి, సోనో మాంగే నీ రూపో మాంగే నీ అప్పనో దల మంగోచర అప్పనో దల యేసు నదిను రే అప్పనో పాప ధోవచర యేసున్న అన్న ధన్న పావోరే లోకో సబ్బసే ధన్యాదావోర్. ఆయన బంగారం అడిగాడా, వెండి అడిగాడా? పిరులరా, మన హృదయం అడిగాడు. ఎవరైనా ఈరోజు ఆదివారం, ఈరోజు ఈరోజు కూడుక ప్రకటన 3:20 ఈరోజు కూడుక ఓ క్రైస్తుడా క్రైస్తురాలా, ఈరోజు కూడుక హృదయమైన తలుపు తట్టుతున్నాడు, తెరిస్తే నీతో ఆనందించాలనుకుంటున్నాడు, నిన్ను ఆనందింపజేయాలనుకుంటున్నాడు. ప్రియ తమ్ముడా చెల్లెయా, ఆ అమోలి ఏ దోషం లేని రక్తం, ఏ దోషం లేని యవన రక్తము. దొంగ ఆటలు తీసుకొచ్చేవాళ్ళమండి, దాన్ని కోసి 2-3 బకెట్లు రక్తం పట్టేవాళ్ళం. ఒక 10 కిలోలు పిండి వేసి ఉడకబెట్టి దాన్ని నల్లవంటని తినేవాళ్ళం. అది మంచి బలిసినవి ఉంటే, మంచిగా ఉంటే రుచి ఉంటుంది, అది ఎంత సారా తాగినా కానీ నాలుక రుచి కనిపెడుతుంది. అవి బక్కవి రోగంతో ఉంటే ఏమునదు, రుచి ఉండదు. అయితే మనని విమోచించిన దేవుడు బా తన ప్రాణం పెట్టాడు, తన ప్రాణం పెట్టాడు. ఈరోజు నీవు నేను ఆరాధించే ముందు నా మాటలు బాగలేదు, నా నోరు తెలిస్తే తెరిచిన సమాధి నాలుక, ఆ తుమ్మ చెట్టుకు చిగురున ముళ్ళు ఉంటుంది. కొందరు మాట్లాడితే ఎంత మధురమో, ఆ మాటలకే దేవుని మందిరానికి వెళ్తారు. కొందరు మాట్లాడితే ముళ్ళు ముళ్ళు. ప్రియ తమ్ముడా చెల్లెయా, ఈరోజు ఆరాధించే ముందు ఈ తుమ్మ చెట్టు మందసానికి అవసరమైంది. కీర్తనకారుడు రాస్తాడు 84:3-4 వచనంలో, సైన్యముల అధిపతి యెహోవా నా దేవా నా రాజా,
నీ బలిపీఠం చుట్టూ పిచ్చుకలకు వాన కోకిలకు గూటి స్థానం దొరికేనే ఈరోజు నీకు నాకు ఈ మందసం దగ్గర ఆరాధించిన ధన్యత దొరికిందండి. ఈ ధన్యత దొరికిందండి. నేను చాలా గర్విస్తానండి. ఒక కొండకు పోయేవాడిని ఎంటకలంతా పెంచుకొని ఎంటకలు ఇచ్చి వచ్చేవాడిని, ఇంకో దాన పోయేవాడిని ఆ దొంగయాట తీసుకుపోయాను దాని మాంసం అంతా సారా అది ఇది వండుకొని తినేసి దానికి కాలు కట్టేసి వచ్చేవాడిని, మంచిదంతా నేనే తినేవాడిని. ఆ పొలం మీద కోడిని కోసేవాడిని దాని ముక్కు గోరు కట్టేవాడు, మంచి మాంసం నేనే తింటాను. దేవుడికి ఇవి కావాలా? లట్టా మాంగే నీ ముండి మాంగే నీ టాంగ మాంగే నీ అప్పనో దళ మంగోత మన హృదయం అడుగుతున్నాడండి. నాళా మాంగే నీ లింబు మాంగే నీ కుంకు మాంగే నీ అప్పనో దళ మంగోత్ అప్పనో దళ యశోన దేణురే అప్పనో పాప ధోవచ మన హృదయం ప్రభుకిస్తే దాన్ని బాగు చేసి శృతిపాత్రగా రక్షణ పాత్రగా ఇంకా రక్షణ వస్త్రము శృతి వస్త్రము నీ మీద నా మీద కప్పబడతామండి. అట్టి అనుభవం ఉంటే తప్పకుండా మనం ఆరాధిస్తాం. అందుకే హేస్కెల్ గ్రంథకర్త 4 ఆ మొదటి వచనం ఉంటారు, చూడ అసహ్యంగా ఉంటే రక్తంలో పొరలు చూడ నిన్ను బ్రతుకుమంటిని. ఆ 13 వచనం చూసినప్పుడు ఆ చక్కని మాట ఉంది, నీకు ఔషధార బట్టలును నీకు అవి ఇవి అలంకారం చేసిన తర్వాత నీకు గోధుమ తేనె ఇంకా నూనె వేస్తే నీవు తిని మిక్కిలి సౌందర్యవంతరాలైతివి రాణి అయితివి. రాణి ఈరోజు రాజకుమారుడుగా ఉన్నావు నువ్వు, ఈరోజు రాజకుమార్తెకున్నావు రక్షముడే నీవు నేను. అంచేతని అక్కడ అంటాడు కదా పేతురు, 1 పేతురు 2:9 అంటారు, మీరు రాజులను యాజకులను ఇంకా దేవుని సొత్తైన ప్రజలే ఉన్నారు, కానీ దేవుని సొత్తైన ప్రజలు కలహాలు. ఇంకేం ఆరాధిస్తారండి? లింగంపల్లి పోయినా నేను ఎవరు పంపారు, ఆడ 2 ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఆయన గుంజు ఇక్కడ అంటారు, ఇక్కడ వాళ్ళు ఆయన హెబ్రో నుంచి వచ్చాడయ్యా ఆయన ఉండని అంటారు. లేదు లేదు కిందికి రా ఇక్కడ మాట్లాడదామంటాడు, నువ్వు ఆడనే ఉండని ఒకరు అంటారు. ఏం చెప్పాలా? ఆదివారమయ్యా నువ్వు మీకు దండం పెడతాను, నాకేం తెలియదు వచ్చాను నేను, నాకేం తెలియదు, నా పేరు నాయక ఫలాని వాణి, ఎందుకయ్యా ఆరాధన ఆరాధన అందరం కలిసి ఆరాధన చేసుకుందాం బాబా కూర్చోండి ఆయన అని చెప్పిన, అయితే అన్న నువ్వు ఒకటి మేము ఒకటి చెప్తామన్నారు. మీరు మాట్లాడుకోండి అన్న, ఇంకా ఆఖరిట చేస్తే ఇంకా వాళ్ళు ఏమనంటే మేము బల దగ్గర చెప్తామన్నారు. సరే నాయన అన్న, సరే అన్న, ఇంకా ఆరాధన దగ్గర దేవుడు ఏం మాట్లాడు, ఇప్పుడు ఏం ఆరాధన, ఇందాక మనం ఏమేమి చేశాం, ఇప్పుడు ఎట్ట ఆరాధన చేస్తావు, ఇప్పుడు ఆరాధన ఎలా చేద్దాం చెప్పండి. నిజంగా శృతి వస్త్రం కప్పుకొని వస్తే మన పెదవులు మనది చేస్తాం, ఆ వస్త్రం లేకనే కదా మనం ఇప్పుడు దాకా అది ఇది అనుకున్నాం మనం. పిరులారా, ఇంత పెద్ద మందిరం కొన్ని ప్రాంతాలు అయితే ఇట పట్టుకొని ఉండాలా, జాగ లేదు. ఇప్పటి మహారాష్ట్ర బాంబేలో దైవం అక్కడ మొదలు పెడితే అంత స్కూల్లో ఉన్నాయి, స్కూల్లో సొంత మందిరం ఒక 2-3 దగ్గర లేదు, మొత్తం అంతే లెక్క పెడతారు. ఒక్కొక్కరికి 2-3 బిల్డింగ్ ఉంది, 100 మంది కలిసి ఒక మందిరం కొనలేరా? ప్రియులారా, మనం ఆరాధన చేసే ముందు మన ఒక తుమ్మకర్ర ఎందుకు పనికిరాని దాన్ని, అది మందసానికి వాడబడుతుంది, గర్భగుడి. ఏంది మందసం మహత్యము? హెబ్రిలో రాస్తాడు 9:3-4 ఇంకా ఇప్పుడు చెప్పవలబడదు. ఏమున్నాయండి?
హారోన్ చేతి కర్ర ఉంది, మన్నగల పాత్రలు ఉన్నాయి, పదయాజ్ఞల పలకలు ఉన్నాయి, చాలా ప్రాముఖ్యం ఉన్నది. ఏం ఏం మందసం అండి ఇది? ఏం మందసం? ఏం మందసం ఇది? మత్తయి సువార్త 5:8 ఉంది, నీ హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. అది పరిశుద్ధ స్థలంలో అవి ఉంటాయి. ఈరోజు ఈ పరిశుద్ధ స్థలంలో స్తుతి వస్త్రాలు ఉన్నాయా? ఉంటే పేదల నుంచి విడుదల పొందుతాం. ఆ మందసంలో అవి ఉన్నాయండి, చాలా ప్రాముఖ్యమైన వస్తువులు. ఈ హృదయ శుద్ధి అనే మందస్సంలో, హృదయంలో ఆ శృతి పరిక్రాలు మన నోట ఆయన కొన్నాడు. ఆయన ఆయన కుమారుని అనుగ్రహించాడు. ఒకవేళ ఇది గుర్తుంటే తప్పకుండా ప్రియ సావుడ సహోదరి మనం ఆరాధిస్తాం. తర్వాత ఇంకేమంటాడు? 25వ అధ్యాయం నిర్మాకాండ 25:21-22 ఒక మాట అంటాడు. నేను నీకిచ్చు శాసనములను మందసములో నుంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకొని కర్ణాపీఠం మీద నుండి శాసనముల మందస్సం మీద నుండి నేను 2 కెరేవుల మధ్య నుండి నేను ఇజ్రాయేలుకు నిమిత్తమును మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు అక్కడ తెలియబర్చేదను. ఎవరికి? మోషేకు అంటారు. అక్కడ నుంచి నీకు చెప్తాను, ఆ కర్ణాపీఠం నుంచి. తిరులారా, నీవు ఆరాధించే ముందు, నేను ఆరాధించే ముందు మన నోటిలో ఒక నాలుక ఉంది. ఈ తుమ్మ చెట్టు చివర ఒక ముళ్ళు ఉన్నది. ఒకవేళ ఇంకా ముళ్ళు ఉంటే మనం ఆరాధన చేయకూడదు. ఇంకా ముళ్ళు పెట్టుకొని బలలు పాల్గొంటే ఇంకా ముళ్ళు ముళ్ళు అవుతాం. ప్రియ సావుడ సహోదరి, ఈరోజు ఆరాధించే ముందు మన జీవితంలో నిన్ను నన్ను పిలిచాడు. గొప్పవారిని పిలవలేదు. నీ ఒక్క వెర్రివాడిని, నేను ఒక వెర్రివాడిని, నీ ఒక వెర్రిదాన్ని, నేను ఒక వెర్రిదాన్ని మనల్ని పిలిచాడు. ఈ స్థానాన్ని తీసుకోవడానికి పిలిచాడండి. మత్తయి సువార్త 4:16 చూసే మరణ ఛాయలో చీకటిలో ప్రదేశంలో కూర్చున్న మనకు గొప్ప వెలుగు. ఈరోజు ఆరాధించే ముందు ఎండిపోయిన తుమ్మకర్ర మందసానికి పనికొచ్చాము. ఆయన బలిపీఠం దగ్గర పిచ్చుకల్లాగా మనం చేర్చాడు. ఈ మందసం ఎప్పుడు గర్భగుడిలోనే ఉండాలా? ఆ రోజు సౌలు గారి టైంలో ఏం చేశారు? మందసం తీసుకోపోతే మనం జయం పొందుతామని తీసుకుపోయి యుద్ధ భాగంలో మందసం పట్టబడేయండి. కబురు తెలిసింది, అయ్యగారు చనిపోయాడు సామెలు గారు. కోడలు తెలిసిపోయింది, కంట ఏం చేసింది బిడ్డను కానీ పేరు పెట్టి చనిపోయి. దేవుని మందిరము, దేవుని మందసము, ఇది పరిశుద్ధ స్థలము. ఆయన ఆవరణం వణుకుతో రావాలంట. నేను మొట్టమొదటి ఈ బైబిల్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇది కాదు, ఇంతకుముందు అప్పుడు 18 రూపాయలు ఇంత బస్ టికెట్ ఉంటుండే అప్పుడు. ఆ బస్ టికెట్ మీద ఒక రిఫరెన్స్ రాసి ఈ బైబిల్ ఇచ్చాడు నాకు. ఆ రిఫరెన్స్ అది నాదేది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. కష్టపడి చదువుకున్నానండి. నేను అక్కడ ఆంధ్రాలో ఉండేవాడిని, కాకినాడ. అక్కడ నీవు మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని ఉంది. అది నాకు తెలియదు. మా మందిరానికి వచ్చి వెళ్ళమ్మడాయన నీ ఒక్కడే చెప్పులు బూట్లు ఎత్తుకుపోయే జాగ్రత్త అని రాసిచ్చినాడు అనుకొని నేను ఒకటే భయం నాకు. ఆ జాగ్రత్త నేటి వరకు ఉందండి. నీవు నేను ప్రభుత్వం పెండ్లి అయిందని గుర్తుపెట్టుకో. మనమందరం వదులము. మనల్ని ప్రభు కొనుక్కున్నాడు. మన పెండ్లి కుమార్తె. ఆయన స్వరం, ఆయన మాట, ఆయన స్తుతి చెల్లించాలా? ఈరోజు ఆరాధించే ముందు పిల్లలారా, మనం జాగ్రత్త లేకపోతే ఎట్లా? ఆయన సొత్తుగా చేసినాడు. ఈరోజు ఆరాధన చేసే ముందు జ్ఞాపకం చేసుకుందాం. అంచేత తర్వాత మత్తయి సువార్త ఒక మాట అంటాడు. 25వ అధ్యాయంలో ఉంది, అక్కడ ఒక మాట అంటాడు. ఆ ఊరి బయటికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిది, దాంతోపాటు ఒక గాడిది పిల్ల ఉంటుంది.
ఎవరైనా నిన్ను అడిగితే ఏమంటాడు? ఇవి ప్రభుకు కావలను. మీకు తెలుసు వాక్యం, నాకు చెప్తున్నాను, సమయం లేదు. ప్రభుకు కావాలని చెప్పండి. పోయినారు ఇప్పినారు ఎందుకు అయిపోతున్నారంటే ఇది ప్రభుకు కావలను. తీసుకొచ్చారు, దాని మీద బట్ట వేశారు. ఆయనకి ఏం తక్కువ అండి? దేవుడు సర్వసృష్టికర్త. ఇప్పుడు ఆ గాడిది పిల్ల మీద కూర్చున్నాడు, వెనక ముందు వస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? దావీదు కుమారా, సర్వోన్నత దేవునికి స్తుతి చెల్లును. ఆరాధిస్తున్నారు, కేకలు పెడుతున్నారు. ఈ గాడిద ఎక్కడ నడిచేది? ఈ తుమ్మ చెట్టుకునే హీనగా ఎక్కడో సౌడు భూమిలో మైల బట్టలు మోసేది. ఇప్పుడు గాడిద ఎక్కడ నడుస్తుందంటే తివాసుల మీద నడుస్తుందండి. తివాసుల మీద వెనక ముందు స్వాగతం పలుకుతున్నారు. ప్రభు కోరుకున్నాడు కనుకనే ఆ స్థితి ఆ గాడిదకి దొరికింది. ఈరోజు నీవు నేను ఇలా ఉన్నామంటే ఆయన కోరుకున్నాడు పిల్లారా. అందుకని ఆయనను మనం ఆరాధించాలా, ఆత్మతో సత్యంతో ఆరుకోవాలా. మనం వెర్రి వాళ్ళమండి, దిక్కులేని వాళ్ళం మనం, దేవుడైన జనం మనం. మనము నిర్మింపబడిన రీతి మట్టిని జ్ఞాపకం చేసుకోవాలా. ఒక 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 రాజ్యంలో లాటరీ వేశారంట, అప్పుడంతా ఓట్లు వేస్తాం కదా, లాటరీ వేశారంట. లాటరీ వేస్తే ఇంకా ఎవరికైనా తగులుతుంది. ఒకవేళ ఓటు వేస్తే వాడు రిగ్గింగ్ చేస్తాడో డబ్బు ఇస్తాడో ఆడే వాళ్ళు వాళ్ళే వెళ్ళుకుంటారు. ప్రతి సంవత్సరం వెళ్ళేవాడే వెళ్ళుకుంటారు. అనుకొని ఎవరో ఏమి చేశారంటే లాటరీ అన్నారట, ఒక చిన్న దండ చేసి పావురం ఇచ్చారట. ఆ పావురం ఎవరు మెడలేస్తే ఆయమే రాణి రాజ్యానికి, ఆయనే రాజు రాడు అనుకున్నారట. అయితే ఈ పావురం తిరిగిందట అండి, ఈ మామిడి పల్లె అంతా తిరిగిందట, చర్చ అంతా ఎక్కిందట. ఎవరు రాణి ఉన్నారా రాజు ఉన్నారా అని ఇలా పైకి వెళ్ళిపోయిందట. ఆ శంషాబాద్ ఏరియా అదంతా సిటీ అంతా తిరుగుతుందట, ఎవరు లేరంట. వారిని అక్కడెక్కడో తుక్కు కూడా యాక్ కూడా అవతల ఉందట చిలక. ఆ చిలకలో ఒక దొమ్మరాయనంట, ఆడికిడికి తాడు కట్టుకొని ఆ పిల్లులు ముంగేసాలు పాములతో ఆడతారు చూడు, ఆడు ఆడికిచ్చుకుంటున్నాడట. అక్కడ పావురం ఆడికి పోయిందట. ఈ రాణి వాళ్ళు నా మెడ నా పాత రాజులు, నా మెడేస్తుంది ఉడుతా ఉన్నారట. ఆ పావురం ఎడ గుంజుకుంటారు పైకి వెళ్ళిపోయిందట. పోతే అక్కడ ఉన్నాడంటండి దొమ్మరాయన, వాడు పల్టీ కొడుతున్నాడంట, మెడ దొరకలేదు పావురం ఇద్దామంటే. దేవుని ఆజ్ఞ, ఆయనే రాజు నా కుమారుడు వాని మెడలయ్యాయి. ఎంత కష్టపడి ఆ దండ వేస్తే అది వేసిందో లేదో వీళ్ళు వచ్చేసారట రాణి వాళ్ళు పాత వాళ్ళు. అయ్యా రాజా నమస్కారం అంటారండి. వీడు చూస్తే దుమ్మరు ఆయన, ఒరే బలోమని పెడతారండి, నువ్వు రాజు అయినావు సింహాసనం మీద కూర్చుంది రా అంటాడు. అయ్యా నన్ను వదిలే, నేను దుమ్మరు ఆయన, ఈ ముంగేశలు కాకులు పిల్లులు పట్టుకొని తిని బతికేవాడి నేను, నన్ను వదిలేని ఆయన అని వాళ్ళు కాలు పట్టుకుంటున్నాడు. నాకు చదువు సంధ్య రాదయ్యా, అదంతా ఏం చెప్పాకయ్యా, దేవుడు నిన్ను కోరుకున్నాడు అంతే, అదే చేసిందండ నువ్వు ఏం చెప్పాకంటారు. అయ్యా నన్ను వదిలేని, అయితే ఒకవేళ నీ వద్దంటే నేను చంపేసి మళ్ళీ శాసనం వేస్తామన్నట. ఆయనకి నలుగురు ఆడపిల్లలట, ఏం చేస్తాడు సస్తాడా? ఊ అన్నాడట. ఊ అంటే పట్టుకుపోయారట, తీసుకుపోయి నువ్వు సింహాసనం కూర్చో మా రాజా అంటారట. అయ్యాయ్యా నాకు చిన్న కోరిక అనట, నాకు ఒక గుడిసె కావాలంట. ఏం కావాలా? గుడిసె. 3 సెకండ్ల గుడిసె కట్టేశారట, రాజాగ్నే కదా. ఇప్పుడు బిచ్చగాడు కాదు, ఇప్పుడు రాజు అయ్యాడు, రాణి అయింది. కట్టేసిన తర్వాత ఈ డ్రెస్ ఉంది కదా వాళ్ళ దుమ్మర డ్రెస్సు, ఓ ఏడుస్తారంట, ఇప్పుడు ఇది తీసేయాలా నేను? నా జన్మం నుంచి మా తాత నుంచి ఇదే కదా ప్రభువా, దేవా నన్ను కోరుకుంటువా, నేను యాడ బతుకుతున్నా, నన్ను ఎందుకు ఇట్లా చేస్తేవి? ఏడుస్తాడంట, అవి తీయలేక డ్రెస్ మార్చాలి కదా రాజవసరం. ఏడ్చి 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 అవి ఆడ ప్రార్థన చేసుకొని అప్పుడు అవి వేసుకొని ఇప్పుడు వచ్చాడట. కూర్చుంటే రోజు వస్తాడట, గుడిసాల పాత డ్రెస్ వేసుకుంటాడట, ఏడతాడట. ఆ కాకులు రెక్కలు చూస్తాడట, ఆ పిల్లి తోలు చూస్తాడట, ఆ ముంగేసులు చూస్తాడట. ఇవి నా వస్తువులు రాజా ప్రభువా, నన్ను ఇంతగా హెచ్చించాయి ఎందుకు? ఒక నెల ఆట తర్వాత ఉన్న సిపాయి ఉన్నాడట, అది మంత్రి, ఎవరు వచ్చినా చక్కగా టింటాం అనుకుంటా పోతే ఈ గుడిసెల పోతాడేంటి రాజు అనుకొని వాంట్ అవుట్ అయిందంట. అయ్యా మీరు ఎందుకు దాంట్లో పోతారు, ఇక్కడ రావచ్చు కదా అంటే, లేదయ్యా నా స్థితి నా ప్రభుకు నేను ఆరాధన చేసుకొని రావాలా, ప్రార్థన చేసుకొని రావాలా,
ఈరోజు గుమ్మర్చిపోతావు. ఒక దుమ్మరైన అంచేత కీర్తనకాడు 113:7-4 చక్కని ఒక మాట ఉంది. పెంటకుప్ప నుంచి తీసి తన ప్రధాన ప్రధానతో కూర్చోబెడతారట. ఎక్కడ కూర్చోబెడతారు? నీవు నమ్మితే కూర్చోబెడతారు. నువ్వు క్రైస్తురాలుగా ఉంటే కూర్చోబెట్టడు. క్రైస్తుడుగా ఉంటే కూర్చోబెడు. క్రీస్తుగా ఉంటే కూర్చోబెడతాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు మన ఆరాధన ఎందుకు పనికిరాని తుమ్మ చెట్టు గర్భాలయంలో మందసానికి పనికొస్తుంది? దాని స్వభావం ఏం అనిపిస్తుంది? మేలు మీ బంగారం అనిపిస్తుంది. ఈరోజు నీ ఆరాధనలో క్రీస్తు, నా ఆరాధన క్రీస్తు, ఆయన రక్తము, ఆయన రక్షణ వస్త్రము కనిపించాలా? మన ఆరాధన అట్టి ఆరాధన చేద్దాం. మనం కోరుకున్నాడు. మన మంచోళ్ళు కాం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ బాగలేదు. సొంత ఆరాధన చేయవద్దు, ఏమనుకోవద్దు. నేను ఎగ్దినక సుల్తాను, నా మాటలు అర్థమైందో లేదో, చెప్పిన మాట మీద ఆరాధిస్తే నేను కొంచెం నేర్చుకుంటాను. నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు ఆ శిల్లో నుంచి ఇంత కార్చివి ఇలా చేస్తే అలా చేస్తేవి, నేను ఇంత కష్టంలో ఉంటే నేను ఇట్లా తెలుస్తుంటే అట్ట ఉంటిని అంటే అది కాదు. మేము ఆంధ్ర పోతే ఆమె రిక్షా ఎక్కింది, భలే కష్టపడేనయ్యా, యేసుప్రభు నమ్ముకున్నా భలే కష్టం. అరే అరగంట చెప్తా ఉంది. నేను అన్నాను, అమ్మా అక్క నీ ముఖం మీద ఎవరు ఉమ్మించారా అన్న. పలకదే, మన ప్రభు ఉమ్మించమని ఇట్లా దాచుకోలేదు. అందుకని మనం ఆరాధించే ముందు ప్రభువా నేను దిక్కుమని నన్ను విరుస్తీవి, ఘనులను గొప్ప అని పిల్ల ఎర్రిదా నన్ను విరుచుకొస్తీవి, నీ బలి చుట్టుపక్కన నడిపిస్తీవి. ఒక తుమ్మకరాడి హీనురాలను ఆ ఎక్కడ ఊరు బట్టే కట్టబడిన గాడిది కంటే నన్ను తీసుకొస్తీవి, నన్ను ముట్టుతీవి, నన్ను కోరుకుంటేవి. చూడ అసహ్యంగా ఉన్నా నన్ను బ్రతుకుమంటివి, ఒక రాణికి చేస్తే ఒక రాజుకు చేస్తే ప్రభు. అందుకు నీకు ఆరాధిస్తున్నాను. రండి ఒక చరణ పాడదాం పిల్లలు, రండి. పల్లవి చివరి చరణ. యెహోవా నా బలమా యథార్థమైనదిని మార్గం పరిపూర్ణమైనదిని మార్గం యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు జనులలో ధాన్యత చూపుచు, అన్య జనులలో ధాన్యత చూపుచు. హల్లెలూయా స్తుతి గానము చేసేది, హల్లెలూయా స్తుతి గానము చేసేది. యెహోవా నా బలమా యథార్థమైనదిని మార్గం పరిపూర్ణమైనదిని మార్గం యెహోవా. ముందుకు జరిగి కూర్చోండి, లైన్గా ఉండండి, ఏమనుకోద్దండి, క్షమించండి, లైన్ కూర్చోండి. తుపాయి కొట్టిన మధ్యను చెల్లిపోవాలా, కానీ ఇట కూర్చోవద్దు, లైన్ కూర్చోండి. మీరు లైన్గా కూర్చోారంటే మీకు కలవదని అర్థమవుతుంది. చూసుకోండి మీ లైన్, బ్రదర్ సైడ్ కానీ సిస్టర్ సైడ్ కానీ లైన్గా కూర్చోండి. ఒక్కటి రెండు మాటలతో ఒక బ్రదర్ ఒక సిస్టర్ దాని